వర్షాలపై సమీక్ష చేయనున్నారు మంత్రి కేటీఆర్. మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ ఆఫీస్ కు రానున్నారు కేటీఆర్. అధికారులతో తాజా పరిస్థితిని మంత్రి కేటీఆర్ సమీక్షించనున్నారు. గ్రేటర్ సిటీలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలు కూడా స్వయంగా కేసీఆర్ వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, స్వయంగా మంత్రి కేటీఆర్ వర్షాలపై సమీక్ష చేసినట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఆఫీస్కి వచ్చి ప్రత్యక్షంగా అలాగే వర్ష ప్రభావిత ప్రాంతాల పరిశీలనలు కూడా మంత్రి కేటీఆర్ వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ సిటీలో కూడా గడిచినటువంటి వారం రోజుల నుంచి ఎడతెరపు లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం జూలై నెలలో కురవాల్సినటువంటి వర్షం కంటే 60% ఎక్కువగా వర్షపాతం నమోదైనట్టు కొద్దిసేపటి క్రితమే జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ప్రకటన చేశారు. అట్లాగే మేయర్ కావచ్చు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అట్లాగే డిప్యూటీ మేయర్, అధికారులంతా కూడా గ్రౌండ్ లెవెల్లోనే తిరుగుతూ ఉన్నారు. ఇక ఈ గడిచిన నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం వల్ల గ్రేటర్ సిటీలో ఉన్నటువంటి చాలా కాలనీలోకి నీళ్లు వచ్చాయి. ఇక అటు ఉస్మాన్ సాగర్, నిజాం ఇమాజ్ సాగర్ నుంచి గేట్లు ఎత్తడంతో, అదేవిధంగా ఇటు హుస్సేన్ సాగర్ నుంచి కూడా ఎక్కువగా వర్షం నీరు మూసీ నదిలోకి రావడంతో ముసారంబాగ్ బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి మూసీ ఏదైతే ఉందో కొంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దాంతోపాటు గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా నాలాలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, అట్లాగే ఈ ఏవైతే మాన్యువల్లకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వీటన్నిటి మీద సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్కి ఎక్కువగా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. వేల సంఖ్యలో కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఆయన ఒకరిద్దరికి రిప్లై ఇచ్చినప్పటికీ కూడా ట్రాఫిక్కు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అదేవిధంగా నాలాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీని మీద కొంత సీరియస్గానే ప్రజల నుంచి విమర్శలు ప్రభుత్వం మీద వస్తూ ఉన్నాయి. ఇక దీంతో అధికార యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా వర్షం కురిసేటువంటి సందర్భంలో అధికారులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇక గడిచినటువంటి 24 గంటల్లో దాదాపు 80 చెట్లు కూలినట్లు ఫిర్యాదులు రావడం, వాటన్నిటిని వెనువెంటనే క్లియర్ చేసినప్పటికీ కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి. దాంతోపాటు శిథిలావస్థలకు చేరినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం చూసి చూడనట్టు వెళ్తుంది అన్నటువంటి విమర్శ కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇక మరికొద్దిసేపట్లోనే జీహెచ్ఎంసీ ఆఫీస్కి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. ఇక్కడ అధికారులతో రివ్యూ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికంటే ముందు హైదరాబాద్లో కొన్ని ఎక్కువగా నీళ్లు చేరినటువంటి ప్రాంతాలను పరిశీలించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముసారంబాగ్ బ్రిడ్జ్ దగ్గర మూసి ఎక్కువగా ప్రవహిస్తూ ఉంది, ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బ్రిడ్జ్ పరిశీలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా ముసారంబాగ్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఏవైతే దానికి సంబంధించినటువంటి పటిష్టత ఉందో, దానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా అధికారులు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి అక్కడ రాకపోకలన్నింటినీ కూడా బంద్ చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని పరిశీలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఒకటి రెండు ప్లేస్లను కూడా మంత్రి కేటీఆర్ పరిశీలిస్తారు అన్నది తెలుస్తూ ఉంది. ఇక అత్యధికంగా వర్షపాతం కనుక నమోదైతే 130కి పైచిలకు ఏవైతే సర్కిల్స్ ఉన్నాయో ఆ సర్కిల్స్లలో రిలీఫ్ సెంటర్లను కూడా ముందస్తుగానే జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అక్కడికి తరలించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొద్దిసేపటి క్రితమే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. వస్తున్నటువంటి ఫిర్యాదులు ఏ రకంగా వస్తున్నాయి, వాటి యొక్క సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తున్నారు అన్న అంశాలన్నింటినీ కూడా ఆయన తెలుసుకున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదైనప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా మునగలేదన్నటువంటి లెక్కలు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎక్కువగానే నీళ్లు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళాయి, కాలనీలోకి వెళ్తున్నాయి, ఇళ్లలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం 100 కాలనీలకు పైగానే నీళ్లు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మేజర్ సిటీగా ఉన్నటువంటి ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు, సికింద్రాబాద్కి సంబంధించి కావచ్చు, అటు సైబర్ సిటీ కావచ్చు, ఈ సిటీలలో లేనప్పటికీ కూడా ఏవైతే సరౌండింగ్ శివారు ప్రాంతాలు ఉన్నాయో అటు గాజుల రామానికి సంబంధించినటువంటి సిటీ మేడ్చల్ ప్రాంతంలో కావచ్చు, ఇటు ఉప్పల్ నాగారానికి సంబంధించినటువంటి ఏరియాలు కావచ్చు, చాలా వరకు కాలనీలు నీట మునిగాయి. అదేవిధంగా లేక్స్ ఏవైతే ఉన్నాయో లేక్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉన్నప్పటికీ కూడా కావాల్సినటువంటి వర్షపాతం పడాల్సినటువంటి వర్షపాతం కంటే ఎక్కువగా నమో
నమోదు కావడంతో ఎఫ్టిఎల్ లెవెల్స్ దాదాపు 30 చెరువులకు పైచిలకు చేరాయి అన్నట్టుగా జిహెచ్ఎంసి అధికారికంగా లెక్కలు చెప్తా ఉంది. ఇదే వర్షం గనక రెగ్యులర్ గా ఇంకొక 2 గంటలు 3 గంటలు లేదంటే ఇంకొక రోజు గనక కురిస్తే ఆ 30 చెరువులు కింది ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు చాలా ప్రమాదకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. గతంలో ఏదైతే సరూర్ నగర్ కు సంబంధించి కావచ్చు, జిల్లెడగూడలకు సంబంధించినటువంటి చెరువులు తెగి కాలనీలన్నీ నీట మునిగినటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. కాబట్టి ఆ పరిస్థితి ఈసారి రాకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మంత్రి కేటీఆర్ రాబోతా ఉన్నారు, ఆ గ్రౌండ్ లెవెల్లో పరిశీలన చేసి రివ్యూ చేసి ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతున్నారు, రానున్నటువంటి 2-3 రోజుల్లో ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది.